అందరికీ की నమస్తే మంచిగున్న రానుల్లా మరి ఇయాల్టి తీన్ మార్ వార్తలు చూద్దామా మరి అంతకన్నా ముందు హెడ్లైన్స్ తీస్తున్నారు జాబుల లెక్కలు బయట పెడతారట కాళేశ్వరం కథలు నాలుగు గ్యారెంటీలకు సవాల్ ఖజానాలలు ఎవ్వట పైసలు దౌకనకు లైన్లు కట్టిన లీడర్లు డిశ్చార్జ్ కి ఇంకో 3 రోజులు గవర్నమెంట్ ఆఫీస్ లా ఫైల్లు మాయం సర్కార్ మారంగనే ఇదేం చిత్రం నోట్ల దండ తోటి సన్మానం అడిగిందట మరి లంచం ఎలక్షన్ల ముచ్చట్లు గెలుపు సంబురాలు ఓటమి ఏడుపులు చూసింది జాలు సోషల్ మీడియాలో చేసిన మామల జాలు ఇగ వోయిల్ వట్టురి మామూలుగా కాదు గట్టి పట్టు పక్క జాబ్ కొట్టాలి మీకు సర్కార్ కొలువు రావాలి ఏ గిట్ల మస్తు మాటలు చెప్పిరి ఆయేది కాదు పోయేది కాదు అని అంటున్నారా వాజీవే కానీ ఇన్నేళ్ళు ఒక లెక్క ఈ కాంచేలో ఒక లెక్క అంటున్నది కొత్త గవర్నమెంట్ 9 ఏళ్ళకెళ్ళి ఎన్ని కొలువులు ఇచ్చిరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ల సంగతి ఏంది మొత్తం వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ కి ఆర్డర్ ఇచ్చిండు సీఎం సారు జాబులు ఇస్తానికి 2 రోజులలో ఆఫీసర్లతో మీటింగ్ ఉంటదట మళ్ళా మున్పు పరీక్షలు వెట్టుడు లీక్ అవుడు రద్దు అవుడు నిరుద్యోగులు ఒట్లాడుడు మస్తు నడిచే ఈ తాపక పరీక్షలు పక్కా పెట్టాలని కొత్త గవర్నమెంట్ డిసైడ్ అయ్యిందట ఖుద్దు మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ చెప్పిరు ఎప్పుడు నోటిఫికేషన్ వేసేది అయితే టీఎస్పీఎస్సీ బోర్డులు ఉన్న వాళ్ళందరినీ మార్చాలనే డిమాండ్ ఉన్నది కదా చూడాలి మరి ఏం చేస్తారో అట్లనే యువసన శాఖ మీద కూడా మీటింగ్ పెట్టిండు ఇదైనాక కొత్త క్యాంప్ ఆఫీస్ మీద మాట్లాడుకున్నారట ఇప్పుడు బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ ను జూబ్లీహిల్స్ లో ఉన్న మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సెంటర్ కు మార్చే ఆలోచన చేస్తున్నారు నిన్ననే అంత తిరిగి చూసొచ్చిండు రేవంత్ రెడ్డి సారు 33 ఎకరాలల్లో మంచి మంచి బిల్డింగ్లు 150 మంది కూకునే 4 హాళ్లు గెస్టులకు రూమ్లు సకల సౌలతులు ఉన్నాయట ఇగటు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కాళేశ్వరం కథలు తెలుసుకున్నాడు మేడిగడ్డ కాడ పిల్లలు ఎందుకు దశ కిందో చెప్పాలని ఆర్డర్ ఇస్తే వివరణ ఇచ్చిర ఆఫీసర్లు మేడిగడ్డ ప్రాజెక్ట్ కోసం 4600 కోట్లు ఖర్చు అయింది ఒక పిల్లర్ గుంగుతే ఇంకో 3 మీద ఎఫెక్ట్ పడ్డది ఎమ్మటే నీళ్లు కిందికిడిచినమని చెప్పిరట ఈడ కూకొని మాట్లాడితే కాదు మేడిగడ్డ కాడికే పోదాము అందరు తయారుండాలి అది గట్టిన వాళ్ళు కూడా రావాలని ఆర్డర్ ఇచ్చిందట ఉత్తమ్ సారు ఇది అమూల్యమైన ప్రజల డబ్బులతో ఈ పని చేస్తున్నాము అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి దానికి ఎంక్వైరీ చేస్తాం కడమ మంత్రులు కూడా ఇవాళ శాఖకు సంబంధించి ఆ మీటింగులు పెట్టి ఏం నడుస్తున్నది ఎట్లా నడుస్తున్నది తెలుసుకున్నారు మీరు ఎన్నన్నా చెప్పురబ్బా తెలంగాణ తెలంగాణే రాజకీయాలల్ల ఎన్ని అనుకున్నా ఎన్ని మాట్లాడినా ఆపతిలుంటే అయ్యో అని అందరూ వస్తారు ఓట్ల కోసం సీట్ల కోసం కొట్లాడినోళ్ళు కలవాల్సిన టైంలో కలుస్తున్నారు రాజకీయాలు రోజుకింత అధ్వానమవుతున్నాయని అందరూ అంటున్నయాళ్ళ అందరు తారీఫ్ చేస్తున్న ముచ్చటిది తొంటికి ఆపరేషన్ అయిన కేసీఆర్ సార్ను చూస్తానికి మస్తు మంది వస్తున్నారు దౌకానకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిన్ననే వచ్చి మందలిస్తే ఇయాల చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ వచ్చిండు ఆంధ్రాకెళ్ళి చంద్రబాబు సార్ కూడా వచ్చిండు కేసీఆర్ సార్ తోటి మాట్లాడి డాక్టర్లను వివరాలు అడిగిండు ఆయనతో మాట్లాడాలనిపించి రావడం జరిగింది కేసీఆర్ తొందరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇగానే కరెక్ట్ గా ఫిజియో ఇవన్నీ చేస్తే 6 వారాలు నార్మల్ గా వస్తారు బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ సారు పాత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు వస్తున్నారు యాక్టర్లు చిరంజీవి ప్రకాష్ రాజ్ సార్లు సుతా వచ్చిండ్రు కేసీఆర్ సార్ ను చూస్తానికి ఎట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది పరిశ్రమ ఎలా ఉన్నాయి సినిమాలు ఎలా ఆడుతున్నాయి అంటూ ఆయన అడిగిన దాని మీద ఎంతో ప్రోత్సాహకరంగానే చెప్పాను ముంగట ఎప్పుడు జూడో లీడర్లే 4 రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారీ పడితే హైదరాబాద్ యశోద దౌకాన్ లా అదే దినం ఆపరేషన్ జరిగింది ఇంకా 2-3 డేస్ ఉంటాయి 2-3 రోజులు ఉంటే సరే ఈ ముచ్చటిట్లుంటే కేసీఆర్ సార్ ను చూడకుండా పోలీసులు ఆపుతున్నారని ఓయు జేసి లీడర్లు లొల్లి చేసిండ్రు జర్సేపు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అండ్ల మనమే నెంబర్ 1 ఇండ్ల మనమే నెంబర్ 1 డెవలప్మెంట్ మనకాన్నే మన లెక్క ఎవలకి ఏలవడే చేయరాదు తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అని గులాబీ పార్టీలు ఏమన్నా చెప్పేదా
తొమ్మిదిన్నరేళ్లవడిలా రాష్ట్రాన్ని ఎడకో తీసుకుపోయినాం అనేది మనోళ్ళ మాట. కానీ కొత్త సర్కార్ సంసారం ఎట్లున్నదంటే సందకాల సాస్కాన లేదు, కొత్త అప్పులకు ఛాన్స్ లేదు. మొన్న దాక్కున్నోళ్ళు మొత్తం మూడు చేసిరాట, తాకత్కు మించి బాకీలు గుంజుకొచ్చిరాట. మరి ఆల్రెడీ వ్యవసాయానికి పెట్టుబడి రైతు భరోసా కింద ఎప్పుడు ఇస్తారా అనే చర్చ నడుస్తుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని. మేము వచ్చింది మొన్ననే, చేస్తున్నాం అంటే రిపోర్ట్స్ తీపించుకోవాలి, మాట్లాడుకోవాలి. కానీ పెద్ద పెద్ద ముఖ్యమంత్రి మంత్రులు వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు పాపం రైతు బంధు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి 5000 అంటే పంటకు 7720 కోట్లు ఎకర పడుతుండే ఇప్పటిదాకా. కాంగ్రెస్ వాళ్ళు 7.5 ఇస్తామన్నారు కాబట్టి 11000 కోట్లు కావాలి. ఖజానాలో ఇంట్లో సగం కూడా లేవాట. 100 రోజులలో 6 గ్యారంటీలు గ్యారంటీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 2 సురువు చేసిండ్రు. ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీ పదు 10 లక్షలకు పెంచుడు. వీటికి ఎమ్మటే పైసలు లేకున్నా నడుస్తుంది. కానీ అక్కల అకౌంట్ లో నెలకు 2500, పింఛన్లు నెలకు 4500, 500కి గ్యాస్ సిలిండర్ పథకాలు నాపితే కష్టమైతుంది. అట్లానే ఇంతలనే కొత్త అప్పులు పుట్టుడు కూడా కష్టమేనట. 12 నెలల తీసుకోవాల్సిన అప్పు 8 నెలలనే తీసుకుందట కారు సర్కారు. ఔటర్ రింగ్ రోడ్ పైక 3000 కోట్లు, సర్కారు భూములు అమ్మేసి 1000 కోట్లు. 3 నెలల ముందే వైన్స్ టెండర్ పిలిచి 2500 కోట్లు అప్పుడే కథం చేసిందట పాత గవర్నమెంట్. 2 లక్షల రుణమాఫీ, గ్యారంటీలు, హామీలు పక్క అమలు చేయాలంటే ఏడాదికి 60000 కోట్లు కావాలట అందాజ లెక్క. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నోటిఫికేషన్ ఇస్తామన్నారు కదా, ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పాలి కదా ప్రజలకి. ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆర్థిక స్థితిని, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని తెచ్చిరో, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతాం, దాన్ని ఏ విధంగా రివ్యామ్ చేయాలి రివ్యూ చేసుకుని. తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 70000 కోట్ల అప్పు ఉంటే 9.5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దాటింది. చూడాలి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏలవాడు ఎట్లుంటదో. మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది అప్పుడే మర్చిపోయారా? కొద్ది రోజులు పడుకొని నిద్రపోండి, ఒక 2-3 నెలల తర్వాత నిద్రలేసి మీరు మాట్లాడగలరు. మంత్రి కాకుంటేనే, అధికార పార్టీలో లేకుంటేనే ప్రతిపక్షంలోకి వెళ్ళి సీదా ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి సారు. అది కూడా రాజకీయాలకు వచ్చిన 17 ఏళ్లకే. ఒక్క పారే గంత పెద్ద పదవికి పోతే అనుభవం ఉన్నోళ్ళ సలహాలు అవసరం కదా. ఈ లెక్కన చూస్తే తెలంగాణ మొత్తంలో కేసీఆర్ సార్ తరువాత అంతటి రాజకీయ అనుభవం ఉన్నది గీసార్కే కావచ్చు. పెద్దలు జానారెడ్డి గారి ఇంటికి వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రమాణ స్వీకారం నాడు పెద్ద మనిషి వచ్చినా కలుసు డీల్ కాలేదట ఆత్రంలా. ఇవాళ పురుషాద్కు వచ్చి సర్కార్కు సలహాలు ఇవ్వాలని కోరిండట. 17 ఏళ్లు మంత్రిగా సీఎల్పీగా పనిచేసిన సీనియర్ లీడర్ మళ్ళా. కానీ బయటుండి సలహాలు ఇచ్చుడేనా, లేకుంటే సర్కార్ కూడా చేరికైతున్నారా సారు? నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాను, అవసరమైనట్టు అంత అవసరం లేదు. ప్రభుత్వంలో ఏ విధంగా భాగస్వామి అవ్వాలి అనేటువంటిది మీకేమన్నా అర్థమైతే నాకు ప్రశ్నించండి. గట్లనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి చేస్తామంటే మీకు ఓకేనా సారు? ఒకసారి ఆల్రెడీ అన్ని రకాల మంత్రులు చేసినాను, ఏ మంత్రి నాకు ఇప్పుడు ఇంకా అవసరం లేదు. అవు ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని చేసిండు, అంటే ఇక రాజకీయాలలో ఉండరా ఎట్లా? అవసరమైతే నేను పార్లమెంట్కు పోటీ చేస్తాను. అవసరమైతే అచ్చా పార్లమెంట్ కు సూటి పెట్టినారు. కొడుకు కోసం టికెట్ త్యాగం చేస్తే జానారెడ్డి గారి వారసుడు జైవీర్రెడ్డి అన్న అసెంబ్లీలో అడుగు పెట్టిండు. 10 ఏళ్లకెళ్ళి ప్రతిపక్షంలో, 5 ఏళ్లకెళ్ళి ఏ పదవి లేని పెద్దలకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ పోస్టులు ఉంటాడో చూడాలిగా. హైదరాబాద్ లో సచివాలయం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, సిటీల పోలీస్ టవర్, జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్ లో అమరుల బంగ్లా, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టినాయి, అర్జెంట్ గా అక్కర్లేని కూడా కట్టిండనే మాటలు వినబడ్డాయి. లేలే పబ్లిక్ కు ఫాయిదా చేస్తానికే కట్టినాం అనేది వాళ్ళ మాట. ఇక కొత్త సర్కారోళ్ళు ఎన్ని కడతారో మరి. అసెంబ్లీని టూరిస్ట్ జాగలెక్క మారుస్తారటుల్లో. పబ్లిక్ గార్డెన్ కెళ్ళి లలితాకళ తోరణం దాకా ముద్దుగా సింగారిస్తాం, రోడ్డు మీదకెళ్ళి సీదా గాంధీతాత బొమ్మ కాడికి పోయే సౌలతి వేస్తామన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అంతేకాదు ఎమ్మెల్సీలు కూకునే శాసన మండలికి కొత్త బంగ్లా కడతారట. సిఎల్పి, బీఆర్ఎస్ఎల్పి, బీజేఎల్పి ఆఫీసులను గూలగొట్టి ఆడ మండలికి బిల్డింగ్ కట్టాలనే ప్లాన్ చేసిరట. ఇప్పుడు కౌన్సిల్ది మంచి మేజర్ డిసిషన్, అది ఒక 6 మంత్స్లోనే కొత్తది కట్టేదాకా పాత ఆంధ్ర అసెంబ్లీ బిల్డింగ్ లా మండలి నడిపించి ఇప్పుడున్న మండలిని సెంట్రల్ హాల్ లెక్క మారుస్తారట. అంటే పార్లమెంట్లు ఉన్నట్టు. సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లు ఈ 2-3 రోజుల్లో కూకొని మొత్తం ఫైనల్ చేస్తామన్నాడు సారు. అట్లనే కొత్త అసెంబ్లీ సుత కడతారా సార్ అని అడిగితే, అప్పట్లో అసెంబ్లీకి కొత్త బంగ్లా కట్టేదానికి ఎర్రమన్ జిల్లా భూమి పూజ సుత వేసిండు కేసీఆర్ సారు. చల్ ఆడున్న పాత బంగ్లాలు ఎట్లా
ఊలగొడతారు. అటు గొప్పతనం రేపటి పోరలకు తెలవాలని ఒకరు హైకోర్టుల కేసేస్తే ఆగిపోయింది. ఇక సచివాలయం పడగొట్టి ఆడనే కొత్తది కట్టి 6 నెలలు సుతగాలే. గవర్నమెంట్ మారే వరకు కొత్త సీఎం కొత్త మంత్రులు వచ్చిండ్రు. ఇప్పుడు సర్కార్ ఆఫీసులల్లో పాతోళ్ళు ట్రాన్స్ఫర్ మీద పోయి కొత్తోళ్ళు వస్తే అప్పటిదాకా ముఖ్యమైన ఫైళ్ళు ఏమున్నాయి, పెండింగ్లు ఏం పెట్టిండ్రు, కొత్తగా చేపేయాల్సిన పనులు ఏమున్నాయి, సర్కార్కు పంపాల్సినవి ఏంటి, 4 రోజులు ఆపాల్సినవి ఏంటి అని అన్ని వివరాలు చెప్పి కాగితాలు కట్పలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సేమ్ గవర్నమెంట్ మారితే కూడా గట్లనే చేయాలి కదా, కానీ గిట్లయితుంది. ఇది ఎక్కడి కథరావు, గవర్నమెంట్ మారంగానే ఫైలు గాయబ్ కాబట్టి కొత్త సీఎం వచ్చిన తెల్లారే పాత మంత్రి తలసాని సార్ చూసిన పసల శాఖ ఆఫీసుల ఫైళ్లు కాగితాలు దింపేసిండు. అందులో పనిచేసే పెద్ద ఆఫీసరే ఎవలకు దొరకదని సీక్రెట్ కెమెరాల వైర్లు కట్ చేసిండు ముద్దుగా. అగో శతకుప్ప నిండా ఫైల్లే. ఇదే ముచ్చట తలసాని గారి ఓఎస్డి కళ్యాణ్ గారిని అడిగితే పనికి లేనివి ఉన్నాయో నిజంగానే పనికి రాకుంటే ఇన్నేళ్లు ఇంపేయందుకు ఇప్పుడే ఎందుకు చెప్పేసిర్రు. ఇది సదువుల శాఖ చక్కదనము. రాత్రి ఒక ఆటో వేసుకుని వచ్చి బషీర్బాగ్ ఆఫీస్ లోకి వెళ్లి ఫైల్ ఎత్తుకపోతుంటే గీళ్ళు అటకాయించే వరకు ఆటో విడిచిపెట్టి పరారయ్యారు పనివంతులు. సవితమ్మ సదువుల మంత్రిగా గీ ఆఫీస్ లోనే ఉండే మొన్నదాకా కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. ఏదైతే ఆటో వచ్చిందో అది ఐడెంటిఫై అయింది, దాన్ని పట్టుకొచ్చి వివరాలన్నీ సేకరించిన తర్వాత దీనికి ముందే టూరిజం శాఖ ఆఫీస్ లో అగ్గంటుకొని ఫైళ్లు బుగ్ అయినాయట, కంప్యూటర్లు కాలిపోయినాయట. అర్ధమ రాత్రి జరిగితే మర్నాడు మధ్యాహ్నం దాకా బయటికి రానియలేదు. టూరిజం మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ సార్ కిందుండే గీ ఆఫీసు అనేక అవకాశం అందుకని ఉద్దేశపూర్వకంగానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తగలబెట్టారు. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చూపించడం, ఇక మీరేమంటారో మీ ఇష్టం. ఇక బిడ్డ పట్నంలో ప్రజాదర్బార్ పెట్టిరట, జర పోయొద్దాం వస్తావా? అరే నీకు ఇంకా పింఛన్ రాలేదా తాత? ఓ పారి ప్రజాదర్బార్కు పోకపోయినావు? ఎల్లుండి నేను ప్రజాదర్బార్కు పోతున్నా, ధరణిలా తప్పులు పడే, మార్చమంటే మారుస్తలేరు. నీకు కూడా పట్టా పాస్ పుస్తకాలు రాలే కదా, వస్తావా? మరి ఇద్దరం కలిసి పోదాం అని ప్రజాదర్బార్ గురించి మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ అంతా. కుద్దు ముఖ్యమంత్రి సారు మంత్రులే దరఖాస్తులు తీసుకోవట్టిరు, మరి పక్కా పని అవుతుందని నమ్మికుంటది కదా. మళ్ళా ఇయాల సుత ప్రజాదర్బార్ నడిచింది ప్రజాభవన్లా. మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసర్లు పబ్లిక్ సమస్యలని దరఖాస్తులు తీసుకున్నారు. ఇక జిల్లాలల్లా ఇండ్లు కావాలే, పింఛనొస్తలేదు, ధరణిల తప్పు పడ్డది, పాస్ బుక్ రాలే, జీతాలు ఇస్తలేరు, ఆ తిప్పలుంది ఈ తిప్పలుందని ప్రజావానికి లైన్లు కట్టిండ్రు పబ్లిక్ అంతా. ఎలక్షన్లు చేయవట్కే 2 నెలలు ఆప్తే కాంగ్రెస్ సర్కార్లా ఇలా మల్ల శురువైందన్నట్టు. చాలా మంది ఇచ్చిన దరఖాస్తులు ధరణియే. 35-40 మెంబర్స్ వచ్చారు. చాలా మంది ధరణి ఇష్యూస్, కొన్ని ఫైల్స్ పెండింగ్ ఉండటం, డబ్బు తీసుకుంది పనులు జరగలేవు. ఈ ధరణి వచ్చి ఏమంటుందో రైతులను మొత్తం దగా చేసే ధరణి. నాబు నాకు చేసి అలా గోస పెడతారు తిరుగుతున్న సార్కి. పాస్ బుక్ రాలేదు, దానికోసం తిరుగుతున్నా. ఇప్పటికి నేను ఒక 50 సార్లు రావచ్చు, 5 సంవత్సరాల నుంచి. ముద్దరి కలెక్టర్ వేడు, నారాయణ రెడ్డి వేడు, మన రాజీవ్ గాంధీ షిండి వచ్చిండు, మొత్తం అయిపోయింది. 3 సార్లు సర్వే అయిపోయింది, ఇక అవుతుంది. 10 సార్లు అయినా పట్టించుకుంటే ఏమన్నంటే ధరణిల వాళ్ళకి ఎక్కింది మీకు ఎక్కలేదు అంటారు. వరంగల్ లా 2 మాటల సర్పంచ్ గా గెలిచి ఎన్నో పంచాయతీలు తష్వ చేసిన గీ తాతోళ్ళ భూమి పంచాయతీ అయితే దెగుతలేదట. వాళ్ళ కాగితాలు పెట్టుకుంటారు, ఇట్లా కాగితాలు 100 వేసే నీకు ఎన్ని పైసలు అర్థమైతే. కాంగ్రెస్ సర్కార్ వస్తే ధరణి ఎత్తేసి భూమాత తెస్తాం, తప్పులు లేకుండా చూస్తాం అనే వరకు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గెలిచారు కదా సార్, ఈ భూ సమస్య ఉంటే తీరుస్తామని అన్నారు. కరీంనగర్ లా ఇండ్ల నడమ వైన్స్ పెడుతున్నారు, తీసేయాలని ఫిర్యాదు అయినరు. ఫ్యామిలీస్ ఉన్న మిడిల్ లో ఎట్లా పెడతారు అనేది మాకు డౌట్. ఇంకోటి మేము అక్కడ నుంచి విడిచి మేము వేరే దగ్గరికి వెళ్ళలేము, అదే మా జీవనోపాధి. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. పాత సర్కార్ లా తిరిగి తిరిగి మొకాల చిప్పలు అరిగినోళ్లకు కొత్త సర్కార్లన్నా న్యాయం జరుగుతుందో మరి? ఏదైనా మంచి పని చేస్తే నలుగుట్లా వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెప్తారు. ఇంకా అభిమానం ఉంటే ఏదైనా గిఫ్టులు తీసుకొచ్చి ఇస్తారు. పబ్లిక్ లో అందరి ముందు దండలేసి సన్మానాలు చేసుడు షాల్వాలు అప్పుడు నడుస్తుంది. ఇంకా కావాలనంటే జోరుగా ఊరేగింపు సుతది ఇస్తారు అందరికి తెలిసేటట్టు. అట్లా చేస్తే ఇంకింత మందికి ఆశలవుతారు, ఇంకింత మంచిగా పని చేస్తారని ఆపొచ్చన. సేమ్ గీడ సుత గట్లనే చేయబోతే పైసల దండేసి పద్ధతిగా సన్మానం చేస్తుంటే సారేమో వద్దొద్దని పోతాడు.
అందరి ముంగట అయ్యే వరకు నాదాన్ అనిపించినట్టుంది. సారు పేరు దామోదర్, జగిత్యాల జిల్లా చేపల శాఖల ఆఫీసర్. చెల్ల చేపల వర్తోళ్లకు లైసెన్సులు ఇవ్వాలన్నా, సొసైటీల పేరెక్కియాలన్నా కట్నం చదివియాల్సిందేనట. ఒక విలేజ్ నుంచి ఇంకోటి డిలీషన్ చేసి వాళ్ళకి సపరేట్ సొసైటీ చేయాలి. అట్లా సపరేట్ సొసైటీ చేయాలంటే కూడా 50,000 రూపాయలు అడిగిండు. ఎంత పనికున్నావని ఇలా గంగపుత్రులంతా వచ్చి గట్టి గంగబట్టిండ్రు. నోట్ల దండేసి లంచాల సరుకు సన్మానం చేయబోతే బగాయించిండు ఆఫీసరు. మనిషికి 15,000 సర్కార్ జీతమే ఇయ్యబట్టే గీ కమాయించుడేంది సారు అని అడిగితే, గంగపుత్రుడు గంగపుత్రుడు మధ్యలో ఆఫీసు ఎటువంటి భద్రం చేయాలని చెప్పి చేస్తారు తప్ప. లంచం అడిగిండని ఆళ్ళు బట్టగాల్చి మీదేస్తుండ్రని సారు. ఆఖరికి పంచాది కలెక్టర్ మేడం కడికి పోయింది. ఒక ఆపర్చునిటీ ఇస్తూ అండ్ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసిన తర్వాత దానిపైన ఒక సంపూర్ణమైన ఎంక్వైరీ ఆఫీసర్ ని అపాయింట్ చేసి. ఎంక్వైరీలో ఏం తెలుస్తుందో గానీ ఏసీబీకి వట్టిచ్చుడు కంటే సన్మానం చేసుడే కరెక్ట్ అనుకున్న మనోళ్ళ ఐడియా అదుర్సుపో. మీరు ఎక్కువలో ఎక్కువ ఎంత పైకం చూసుంటారుల్లా? పర్సులో ఒక్క పారే ఓ 10,000 పెట్టుకుంటే మా ఎక్కువ. ఇంట్లో బీరువాలనైతే 50,000 లక్ష రూపాయలు ఉంటే ఆడికే కష్టం మనసొంటోళ్లకు. ఏటీఎం మిషన్లనైతే 2-3 లక్షలు పెడుతుండొచ్చురు. ఇక బ్యాంకుకు పోతే కట్టల కట్టలు కనబడతాయి. మా అంటే కోటికెళ్ళి 10 కోట్లు ఉండొచ్చు. కానీ ఈ పైక ముచ్చట తెలిస్తే కరెంటు షాక్ కొట్టినంటే అవుతుంది పక్క. బ్యాగులు, 50 మంది ఉద్యోగులు, 40 కౌంటింగ్ మిషన్లు, 3 బ్యాంకులు, 5 రోజులు తిప్పలు వడించితే 351 కోట్ల పైకం లెక్క తేలింది. ఒరిసాలో మొన్న కాంగ్రెస్ ఎంపీ ధీరట్ సార్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పునుకులాడితే బీర్వాల నిండా నోట్ల కట్టలు, సంచుల నిండా పైకం దొరికింది కదా. అందాజాగా 200 కోట్లు ఉండొచ్చు అనుకున్నారు. గా పైకం అంతా ఐటీ ఆఫీస్ కు తీసుకొచ్చి లెక్క పెడుతుంటే సుక్కలు కనబడ్డాయి అనుకోరాదుండ్రి. ఎంపీ గారి మందు దందా అసొంటిది మరి. లిక్కర్ కంపెనీల మీద బగ్గనే కమాయించిండట. 100 కోట్లు ట్యాక్సులు కట్టకుండా ఏండ్ల కమానం బీరువాలలో నల్ల పైకం దాచిపెట్టిండు ముద్దుగా. అన్ని సుత 500 నోట్ల కట్టలే. పడనోళ్లు ఎవరు మతలబ్ చెప్పిండ్రు, ఆఫీసర్లు దొరకబట్టిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ షెకింగ్లా దేశంలో గింత పైకం దొరకుడు ఇదే మొదలట. సారు వ్యాపారం ఎన్నేండ్ల సంధి నడుస్తుందో, ఎప్పటి సంధి ట్యాక్స్ ఎగ్గొడుతుండో గాని ఏండ్ల కమానం చూడలేదంటే ఆఫీసర్ల పంతనం సుత తారీఫ్ చేయాల్సిందే. ఇయాల రేపు ఇంట్లో 50,000 దాస్తానికే తిప్పలు వడతాం దొంగల భయానికి. లాకర్ల నిండా 100 కోట్లు దాచిండంటే సారు ధైర్యం మామూలుది కాదు పో. సుషిన్లు కదా ఇక ఇయాటి తీన్మాన్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.